ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ రోజుల్లో చాలామంది పైకి పిలుపులు బాగుంటున్నాయి కానీ బుద్ధులు మాత్రం బాగోటం లేదు. పైకి ఆత్మీయత బాగానే వరగబోస్తున్నారు కానీ లోపల మాత్రం నీచమైన కార్యాలు చేయడానికి తెగ ఎగబడుతున్నారు. మంచిది కాదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. బైబుల్ సెలవిస్తుంది ఏమని, దేవుని చేత ఎలా సహోదర ప్రేమ కలిగి ఉండాలో నేర్పించబడ్డాం. అడుగుతున్నాను, నువ్వు దేవుని చేత సహోదర ప్రేమ కలిగి జీవించడం నేర్పించబడ్డావా, లేక కామముతో నిండిపోయినటువంటి కోరికలతో పైకి మాత్రం ప్రేమ కలిగినటువంటి వాడిగా నటిస్తూ పైకి మాత్రం చక్కని పేర్లు పెడుతూ చక్కని రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తూ లోపల మాత్రం నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనిషిగా ఉంటున్నావా? ఈరోజు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు, మనం దేవుని బిడ్డలమైతే దేవుని హృదయం కలవారమైనట్లయితే ఆ దేవుని ప్రేమ కలిగి జీవించాలి. నువ్వు బ్రదర్ అంటే అది బ్రదర్ కావాలి, సిస్టర్ అంటే సిస్టర్ కావాలి, తమ్ముడు అంటే తమ్ముడు కావాలి, చెల్లి అంటే చెల్లి కావాలి. కానీ ఈ రోజులో చాలామంది చెల్లి చెల్లి అంటున్నారు, ఆ తర్వాత ఒత్తు తీసేస్తున్నారు. మీకేమైనా అర్థమైందా? మొదట్లో చెల్లి చెల్లి అంటున్నారు, ఆ తర్వాత చెలి చెలి అంటున్నారు. పాపిష్టోళ్ళు జాగ్రత్త, నువ్వు ఒత్తులు తీసేయొచ్చు కానీ దేవుడు మాత్రం నీ కొవ్వొత్తునే తీసి పడేస్తాడు. జాగ్రత్త, నీకు జీవం లేకుండా చేస్తాడు. జాగ్రత్త, నీకు బ్రతుకు లేకుండా చేస్తాడు. జాగ్రత్త, ఆర్పేస్తాడు నీ జీవితాన్ని. ఆ రోజు రాకమునుపు జాగ్రత్త పడమని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. సహోదర ప్రేమ, దేవుని ప్రేమ, ఆ సహోదర ప్రేమ కలిగి ఆ ప్రేమను ఎలా చూపించాలో దేవుడే మనకు నేర్పించాడు. దేవుని చేత ప్రేమించటం నేర్పించబడిన మనము ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవ విలువలను, క్రైస్తవ విశ్వాసమును, క్రైస్తవ వాక్యానికి ఆధారమైన జీవిత విధానాన్ని ప్రతిరోజు కనపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రాముఖ్యంగా సేవలో ఉంటున్న వాళ్ళు, పరిచర్యలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, బహు జాగ్రత్త. సిస్టర్ అంటున్నప్పుడు సిస్టర్గానే భావించు, బ్రదర్ అని పిలుస్తున్నప్పుడు బ్రదర్గానే భావించు. చిన్నప్పుడు స్కూల్లో ఈ ప్లెట్ చేయించేవాళ్ళు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ఉండేవాళ్ళు అని ప్లెట్ చేసేవాళ్ళు. నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నప్పుడు కొంతమంది అనేవాళ్ళు ఎక్సెప్ట్ వన్ అనేవాళ్ళు. ఏమిటట, భారతదేశీయులందరూ కూడా నా సహోదరులు నా సహోదరులు, ఒకరు తప్ప. ఎవరా ఒకరు? ఎవరినైతే నువ్వు చేసుకోబోతున్నావు ఆమె తప్ప, ఎవరినైతే నువ్వు చేసుకోబోతున్నావు అతడు తప్ప, మిగిలిన వాళ్ళందరూ నీకేం కావాలి? మాట్లాడరే, ఏం కావాలి? సిస్టర్స్ కావాలి, బ్రదర్స్ కావాలి. ఇది అద్భుతమైనటువంటి సంస్కృతి, ఇది అద్భుతమైనటువంటి సాంప్రదాయం, ఇది అద్భుతమైనటువంటి బైబుల్ నేర్పిస్తున్న మన దేశం నేర్పించిన అద్భుతమైన సాంప్రదాయం, అద్భుతమైన లక్షణం. దేవుని ద్వారా సహోదర ప్రేమ కలిగి ఎలా ప్రేమించాలో నేర్పించబడిన సంఘంగా మన సంఘం ఉండాలి. మన సంఘంలో ఇలాంటి వక్ర ఆలోచనలు కానీ, వక్ర తలంపులు కానీ, వక్ర పిలుపులు కానీ, వక్ర చూపులు కానీ కనిపించడానికి కూడా వీల్లేదు. దేవుని సన్నిధికి ఆయన ప్రేమను కలిగి, ఆయన ప్రేమను పంచిపెట్టడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం దేవుని మందిరం అడుగు పెట్టాలి. కానీ వక్రమైన ఆలోచనలు కలిగి, వక్రమైన తలంపులు కలిగి, వక్రమైన కోరికలు కలిగి, ఆ కోరికలు తీర్చుకోవడానికి దేవుని మందిరాన్ని ఒకవేళ ఆసరాగా తీసుకుంటున్నట్లయితే జాగ్రత్త. నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని తొలగించేస్తాడు, దీపాన్ని తీసిపడేస్తాడు. ఆ రోజు దేవుడు నీకు ఇవ్వక మునిపే జాగ్రత్త పడు. పై పై ప్రేమ, పై పై ఆప్యాయత, పై పై ఆత్మీయత, పై పై పలకరింపు, పై పై నవ్వు, పై పై చిరునవ్వు మంచిది కాదు సుమా. మనం ఎలా సహోదర ప్రేమను కలిగి ఉండాలో దేవుని చేతే మనం నేర్పించబడ్డాం. నేను ఎవరినైనా పలకరించానంటే ప్రేమతోనే పలకరించాలని ఆశపడతా. నా హృదయంలో ఉన్నటువంటి వారి పట్ల ఆత్మీయతతోనే పలకరించాలని ఆశపడతా. అంతేగాని వేషధారణగా పలకరించి, పలకరించాలి కాబట్టి పలకరించటం, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వడం, దయచేసి అది మనకు మంచిది కాదండి. ఒకప్పుడు మనం వేషాలు వేశాం, వేషధారణ జీవితాన్ని జీవించాం, కానీ ఆ వేషాన్ని దేవుడు తీసేశాడు, ఆ ముసుగును దేవుడు తీసేశాడు, ఆ రంగంతా కూడా దేవుడు రాల్చేశాడు. క్రీస్తు తన స్వరూపాన్ని మనకిచ్చేశాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, క్రీస్తులాగా ఈ భూమి మీద బ్రతకాలని, క్రీస్తులాగా జీవించాలని.
ప్రభు పేరట మనం చేస్తున్నా. బ్రతికున్న మూన్నాళ్ళు నిజమైన క్రైస్తవులుగా జీవిద్దాం, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం. ఎవరిని పలకరించినా, ఎవరిని చూసి చిరునవ్వు నవ్వినా, ఎవరికి చేయూతనివ్వాలనుకున్నా దయచేసి నటించటం మానేసేయండి. నటనా జీవితాన్ని పక్కన పెట్టేసేయండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తున్నట్లయితే మన సహోదరుని మనం ప్రేమించాలి. కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు, సహోదరిని ప్రేమించినప్పుడు, ఇంటి వారినే ప్రేమించినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? సాధ్యం కాదు. సహోదర ప్రేమ కలిగి ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పించాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సహోదర ప్రేమ కలిగి, స్వచ్ఛమైన ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, ఆ ప్రేమ పలకరింపులో, పరిచర్యలో, పరిచయాలలో, ప్రతి చోట పరిశుద్ధమైన ప్రేమను కనపరచడానికి నీ ద్వారా మేము నేర్పించబడ్డాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ చేత కుమ్మరించబడ్డాం. కాబట్టి నాయన, ఎటువైపు నుంచి మనుషులు మమ్మల్ని చూసినా నీ ప్రేమే కనిపించాలి, ప్రేమకు సంబంధించిన క్రియలే కనిపించాలి. అట్టి జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.